ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి కొత్తగా ఎంపిక చేయడం జరిగింది. మేమందరూ కోరేది ఒకటే, జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత పాడేరు నియోజకవర్గంలో సీనియర్లుగా మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాము. మాలో ఎవరికి అవకాశం ఇచ్చినా బాగుంటుంది, ఎవరికి ఇవ్వకుండా మరి ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మమ్మల్ందరినీ మా ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఒక బాధ ఉంది. ఈరోజు మరి అవకాశం ఇచ్చేటప్పుడు కూడా అందరినీ ఒకసారి కూర్చోబెట్టి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నాం, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒకసారి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బాబు గారు ఏ నిర్ణయం తీసుకోకుండా లాస్ట్ మినిట్ వరకు కూడా ఇబ్బంది పెట్టారు. అంటే మీకే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు, కానీ లాస్ట్లో మరి మాకు ముండి చేయి చూపించారు. ఒకటి, పార్టీలో మరి కష్టపడి పనిచేసాము, ఇందాక ప్రసాద్ చెప్పినట్టుగా కష్టపడి పనిచేసాము, పార్టీ అధికారంలో తీసుకురావాలన్న ఒక నమ్మకంతో కష్టపడి పనిచేశాము. కానీ ఈరోజు ఆ కష్టాన్ని ఫలితం లేకుండా పోయిందని ఆవేదన మాలో ఉంది. మరి కొత్త వ్యక్తులు వేరే పార్టీలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తలనారి చేస్తామని వ్యక్తులు కూడా తీసుకొచ్చి సీట్ ఇచ్చినా మేమేమీ కాదనలేదు. సరే, అవకాశం అది ముందు మేము అరకులో చూసాం, మరి కుమారబాబు గారికి ఇచ్చి తర్వాత సీనియర్ సోమ గారికి ఇవ్వటం మాకు ఖచ్చితంగాను మా పార్టీ నాయకుడి మీద నమ్మకం ఉంది. మరి యువనాయకుడు అయినటువంటి మరి లోకేష్ గారు కానీ లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ ఒక్కసారి మా కోసం ఇంతమంది సీనియర్లందరూ కూడా మేము కష్టపడి మా సొంత డబ్బులతోటి కార్యకర్తలను అలాగే పట్టుకొని మేము అందరు ఉన్నాం. మరి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ కొత్త క్యాండిడేట్ విజనా కాదా ఆయన మీద ఒక్కసారి రివ్యూ, ఒక 15 రోజుల్లో ఒక్కసారి ఆయన చేయగలడా లేదా అనుకొని సర్వే చేసి మరి ఇందులోని మరి ఇప్పుడు మరి గిడ్డేశ్వర్ గారికి మరి కొన్ని కారణాల వల్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే రేసులోని ఇప్పుడు ప్రస్తుతానికి మరి ప్రసాద్ గారు పోటీలో ఉన్నారు, ఆ తర్వాత నేనున్నాను. మేమందరూ కూడాను సమానతత్వంగా అందరినీ కలుపుకుపోయేటటువంటి లీడర్లు మేము. మరి తెలుగుదేశం పట్టి ఒక చెట్టు నీడలో బతుకుతున్నటువంటి వాళ్ళు మేమంతా కూడాను. మా సీనియర్లు మా బాధలు మా కష్టాలు విని ఖచ్చితంగాను ప్రసాద్ గారికో లేకపోతే నాకో మరి పునరాలోచన చేసుకొని సీటు తెలుగుదేశం పార్టీ సీనియర్లకే కేటాయిస్తారని మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మేమందరం కూడా తీవ్రంగా మా మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనా సరే పార్టీ కోసం పనిచేసి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు పాడేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కాదని కొత్త అభ్యర్థిని ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడైతే మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఎందుకంటే కొత్త వ్యక్తిని ఇచ్చేటప్పుడు అందరినీ సంప్రదించాలి, మళ్ళీ పాత వ్యక్తి అయితే అందరినీ కలుపుకుని వెళ్తారేమో అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. కొత్త వ్యక్తి అయితే ఎలాగుంటుందని చెప్పేసి మా అందరి సమీక్షంలో సమీక్ష చేసి ఇలా చేస్తున్నామని చెప్పి చెప్పుంటే బాగుండేదని నా ఆలోచన. ఎందుకంటే త్యాగాలు చేసినటువంటి ఫ్యామిలీలు మావి. ఈరోజు మా నాన్నగారు 2 టైమ్స్ ఎమ్మెల్యే చింతపల్లి, ఆ కుటుంబం నుంచి ఈరోజు నేను ఇంచుమించుగా 3 సార్ల నుంచి మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భంగపాట ఎదురైంది. ఒకసారి సిపిఐకి ఇవ్వడం జరిగింది, ఒకసారి బీజేపీకి ఇవ్వడం జరిగింది, ఒకసారి వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ మమ్మల్ని ఏ విధంగా పార్టీ గుర్తించిందని చెప్పేసి ఒకసారి బాబు గారు కూడా ఆలోచన చేయాలి, అలాగే యువనాయకుడు లోకేష్ గారు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నా బాధ వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా పునరాలోచన. మొన్న వరకు బీజేపీకి కేటాయించడం అది రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు భాగంగా ఇచ్చారని మేము ఎవరు కూడా ఎటువంటి మాట్లాడలేదు. ఆ స్ఫూర్తితోనే మొదటి నుంచి 1982 నుంచి పార్టీకి అంకిత భావంతో నా కుటుంబం ఇద్దరు భార్యభర్తలు కూడా సేమ్ సిపిఐ తరఫున ఎవరి జెండా వారిని పట్టుకొని పార్టీ గురించి అహర్నిశలు కష్టపడి నెత్తి ఆ కుటుంబం మాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే ఈ సీటు విషయం చర్చించేటప్పుడు అట్లీస్ట్ సమీక్ష సమావేశం చిన్నది జరిపి ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తే బాగుండు, కానీ ఎటువంటి సమీక్ష కూడా జరగకుండా అనౌన్స్ చేయడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా పునరావృతం చేసి ఒక్కసారి సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి. మా అధ్యక్షులు వారికి నేను వినియోగించుకుంటాను. టికెట్ కేటాయించాలి.
టికెట్ కేటాయించాలి.